యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు కేకలు వేసి స్తుతించారంట. వి షుడ్ షౌట్ ద ప్రైజెస్ ఆఫ్ గాడ్. ఉదయకాల సమయంలో మీకు బలము శక్తి ఉంది, లోపల ఉంది కదా, ఒక్కసారి కూడా కట్టుకొని ఇంకొకసారి బిగ్గరగా దేవుని స్తుతిస్తూ ఘనపరుద్దాం. దేవుడు సంపూర్ణంగా తన్ను తాను మన కొరకు ఇచ్చి వేసుకున్నాడు. ఉదయకాల సమయంలో మనం కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని మహింపరుద్దాం. హోసానా, 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 మహోన్నతుడు పైకెత్తి చెప్పు. గాడిద మీద ఏసై ఎక్కినప్పుడు ఆ గాడిద బ్రతికి ఏమైపోయిందంటే ధన్యమైపోయింది కదండి. దాని జీవితంలో ఎన్నడూ మర్చిపోని ఒక శ్రేష్టమైన, ఎప్పుడైనా కలగని ఉంటుందా గాడిద? గాడిదలకి, జంతువులకి మనలాగా ప్రణాళికలు ఏమైనా ఉంటాయండి? ప్లానింగ్లు, ఫ్యూచర్ గురించి ఏమి ఉండవు కదా. సామాన్యంగా ఉంది పాపం ఆ రోజు పొద్దున్న లేచి ఏ దాని పని చేసుకుంటా ఉంటే సడన్గా ఒక్కసారిగా ఏసై దాన్ని పిలిపించగానే దాని స్థితి, దాని గతి మారిపోయింది. గాడిద మీద ఏసై ఎక్కగానే గాడిదకు ఘనత, అప్పటి వరకు కట్టబడింది కానీ దాని కట్లు విప్పి ఏసయ్య వద్ద తోలుకొని రాగానే ఘనుడైన ఏసైను మోసిన ఆ గాడిదకి ఏమొచ్చిందంటే ఘనత. ఈనాడు ఏసైన మన హృదయంలో మనం మోస్తే, ఆయన మన జీవితాలలో కలిగి ఉంటే విలువలేని మన బ్రతుకులకు విలువ. కట్టబడ్డ గాడిద పిల్లను నేను పట్టబడ్డాను అపవాది. మనందరం కూడా ఒకప్పుడు కట్టబడిన వారమే. అపవాది పాపపు కట్లతో మనల్ని కట్టివేశాడు, కానీ ఏసై వచ్చి మనల్ని విడిపించి తనను మోసే అర్హత, ఆయనను మోయడానికి కూడా అర్హత ఉండాలి కదండి, ఆయనను మోసే అర్హత ఇచ్చాడు. తన బిడ్డలుగా తన బ్రతికే కృప మనకిచ్చాడు. ఈ చక్కని పాట పాడుతూ దేవునామాని మహింపరు. పట్ట పట్ట
వల్ల ఏమైందండి? ధన్యము. ఇంకా ధన్యతలోకి రాకపోతే ఈరోజైనా ఒక తీర్మానం తీసుకుంది. ఇంతవరకు అపవాది కొరకు పనిచేశానయ్యా, కానీ ఇప్పటి నుండి నిన్ను మోస్తానయ్యా. నువ్వు చెప్పిన పని నేను చేస్తా. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవా నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. పగిలిన కుండ, ఐఎమ్ అ బ్రోకెన్ పాట్. పగిలిన కుండ వంటి నా బ్రతుకు నీ చేతిలో పెడుతున్నా ప్రభా. నువ్వు బాగు చేయయ్యా. యేసయ్య దగ్గరకు వచ్చి బాగు చేయబడని బ్రతుకు లేదు. దేర్ ఇస్ నో లైఫ్ దట్ గాడ్ కెనాట్ మెండ్.
నీ కొరకు నా కొరకు యెరూషలేములో ప్రవేశించాడు అయ్యా. ఎంత దీనమైన జీవితము, ఎంత దీనత్వం అయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ మై సేక్. నా కొరకు తగ్గించుకున్నావు ప్రభువా, దీన మనస్కుడవై ఒక దీనాతి దీనమైన స్థితిలో ప్రభువా యెరూషలేములను ప్రవేశించాం. నన్ను హెచ్చించాలని, నన్ను ఘనపరచాలని, ఈ మట్టి దేహంలో నీ మహిమ నింపాలని, నీ మహిమనంతా విడిచిపెట్టావు ప్రభా. నీవు నీ త్యాగము నీ ప్రేమ గొప్పదయ్యా, నీకు స్తోత్రం. బదులు నీకేమి ఇవ్వగలను ప్రభా, నా చిన్ని హృదయంతో నేను ఆరాధిస్తున్నానని ఇంకొక్కసారి దేవుని ఘనపరదామా. నా చిన్ని హృదయముతో ఆ
కొట్టేశాను మనం.